ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నాటి నుంచి ఆ ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేసుకుని ముందుకొచ్చే సమయానికి ఆ మూడు రాజధానులు ఏర్పాటు అయ్యే సమయానికి అసలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఎవరు ఉంటారో ఎవరు పోతారో అనే పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరొక సంచలన ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అసలు శాసన రాజధానిగా ఉండాలి అనుకుంటున్న అమరావతిలో రాజధాని కూడా అవసరం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పామని దీనికి కారణం ఏంటి ఆయన ఏం చెప్తున్నారు అంటే పేదలు ఉండడానికి అనువు కాని చోట అసలు పేదలు ఉండడానికి ఇక్కడ అర్హత లేదు అసలు ఈ ఇక్కడ ఉండకూడదు అనుకున్న చోట వీలు చోట అమరావతిలో రాజధాని ఎందుకు ఉండాలి అనేది అంటే పేద ప్రజలు ఉండడానికి వీలు లేని అమరావతిలో రాజధాని కూడా ఉండడానికి వీలు లేదు అనేది నాని గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చెప్పారంట తన ప్రతిపాదనకు అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కొడాలి నాని గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నిజంగా హాట్ టాపిక్గా మారాయి ఒకవేళ నిజంగా అదే జరిగితే అంటే అమరావతిలో ఇప్పటికే వ్యతిరేకత ఉంది అధికార పక్షం మీద అనేది ఆ వ్యతిరేకత ఇంకా పెరగదా అనేది ఒక ప్రశ్న అంటే ఇక్కడ అమరావతిలో అసలు శాసన రాజధాని కూడా లేకుండా చేయాలని చెప్పి ఏపీ సర్కార్ నిజంగా వ్యూహాత్మక అడుగులు వేస్తుందా నిజంగా అదే కనుక జరిగితే పరిస్థితి ఏంటి ఎందుకంటే అమరావతిలో దాదాపు యాభై ఐదు వేల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కోర్టుకెళ్ళి స్టే తీసుకురావడం దాని మీదే ఇప్పుడు మంత్రి నాని కొడాలి నాని విమర్శించారు అంటే ఉచిత విద్యుత్ సంస్కరణలు చేసి ముప్పై వేల కోట్లతో ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి దీన్ని ఏ రైతు వ్యతిరేకించుకున్నా టీడీపీ మాత్రం రాద్ధాంతం చేస్తోంది అనేది ఆయన మరొక సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే చంద్రబాబు గారికి బలం లేదు లోకేష్ని ఎమ్మెల్యే చేయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి నాని గారు విమర్శించడం తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంట ఉంటానని చెప్పి మాట్లాడే ఇవన్నీ అంటే ఇప్పుడు అమరావతి చుట్టూనే ఏపీ రాజధాని మార్పు ఆగుతుంది అది అమరావతి చుట్టే ఏపీ రాజధాని మార్పు ఆగుతుంది అని ఈ క్రమంలోనే అసలు రాజధాని అమరావతినే లేకుండా చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మరి ఇంకా ఉద్యమం తీవ్రతరం అవుద్దా లేదంటే అప్పుడు రైతులు వెనక తగ్గుతారని ఆలోచిస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేల ద్వారానే ఈ వాణిని వినిపించేలాగా వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది మరి నిజ అదే కనుక జరిగితే ఏం జరుగుద్ది ఏంటి అసలు ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి